జిల్లాలో ఓ ఏఎస్ఐ ఘనకార్యం ఆలస్యంగా బయటపడింది. విధులకు డుమ్మా కొట్టి పోలీస్ డ్రెస్లోనే మద్యం సేవిస్తూ మందుబాబులతో కలిసి చిందులు తొక్కారు. ఈ వీడియో వైరల్గా మారటంతో జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించారు. సదరు ఏఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. శంకరాపురంలో కొద్ది రోజుల క్రితం రాజకీయంగా ఓ వివాదం మొదలైంది. ఓ పార్టీలోని రెండు వర్గాల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడగా పోలీసులు మరో వర్గంపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అలాగే శంకరాపురంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు మోహరించారు. వెంకటేశ్వరులను అక్కడికి పంపించారు. అయితే ఆయన విధులు పక్కన పెట్టి గ్రామ శివారులోకి వెళ్లి కొందరితో కలిసి మద్యం సేవించారు. అక్కడితో ఆగకుండా ఆ మందుబాబులతో కలిసి చిందులు వేశారు. ఈ సీన్ మొత్తాన్ని అక్కడే ఉన్న వ్యక్తి ఎవరో వీడియో తీయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దృష్టికి వెళ్లడంతో ఏఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. వెంకటేశ్వరులను వీఆర్కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక కూడా పంపినట్లు తెలుస్తోంది. ఆ ఏఎస్ఐ నిర్వాకాన్ని వీడియోలో చూసిన నెటిజన్లు ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇలా బహిరంగంగా మందేసి చిందులేయటమేనా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.